ప్రజలకు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో వాటిని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నమ్మకం అంటే జగన్, జగన్ అంటే నమ్మకం అనే విధంగా ప్రజల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను నెరవేర్చి ప్రజల్లో సుస్థిరమైన స్థానాన్ని బదిలీ చేసుకున్నారని ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కాకినాడ కార్పొరేషన్లోని 16వ డివిజన్లో సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి గడప గడపకు వెళ్లి ప్రజలను ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకుని వారి సమస్యలను కూడా ఎమ్మెల్యే ద్వారపుడి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కాకినాడ కార్పొరేషన్ లోని 16వ డివిజన్ గోగుదానయ్యపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం సాయంత్రం నిర్వహించారు. డివిజన్లో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి, నగర కమిషనర్ కె రమేష్ బాబు, మేయర్ సుంకర శివప్రసన్న, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తిలకు డివిజన్ కార్పొరేటర్ పేర్ల జోగారావు ఘన స్వాగతం పలికారు. డాల్ఫిన్ స్కూల్ వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్లు, కుడా చైర్మన్లు గడప గడపకు వెళ్లి ప్రజలను పలకరిస్తూ వారికి ప్రభుత్వం తరపున అందుతున్న సంక్షేమ వివరాలను తెలుసుకోవడమే కాకుండా వారికి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి అడిగి తెలుసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని దీవించాలని ప్రజలను కోరుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముందుకు సాగుతుంది. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాల గురించి ప్రజలకు వివరించి ఎవరెవరికి ఏ పథకాలు అందుతున్నాయో అని అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉండి పథకం అందకపోతే అక్కడే ఉన్న సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని అన్నారు. నిజం అంటే జగన్, జగన్ అంటే నిజమని ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేస్తున్నారని ఆయన వివరించారు. గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన 16వ డివిజన్లో ప్రజలు కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వంపై నమ్మకంతో అత్యధిక మెజార్టీతో పేర్ల జోగారావును కార్పొరేటర్గా గెలిపించుకోవడం జరిగిందని అన్నారు. నగర మేయర్ సుంకర శివప్రసన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని, ఏదైతే జగన్ మాట ఇస్తారో అది చేస్తారని నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ నాగ నరసింహరావు, డిప్యూటీ మేయర్లు మీసార ఉదయ్ కుమార్, చోడపల్లి సత్యప్రసాద్, కార్పొరేటర్ నల్లబెల్లి సుజాత, కరిశైలజ, కంబరబాబి, చవ్వాకుల రాంబాబు, సంగాని నందం, కొప్పనాతి సత్యనారాయణ, ఎం కిషోర్, రాగిరెడ్డి అరుణ్ కుమార్, నాయకులు రజనీ, సచివాలయ సిబ్బంది, కార్పొరేషన్ అధికారులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంటే ఆ యొక్క బెనిఫిషియర్ ఏం వచ్చింది అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పర్టికులర్ మావిళ్ళి అమ్మగారికి 3 సంవత్సరాల్లో 116,227 రూపాయలు జగన్మోహన్ గారి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందడం జరిగింది. ఇలా ప్రతి కుటుంబానికి వెళ్తున్నాం, గుర్తు చేస్తున్నాం, వాళ్ళు గుర్తున్నా కూడా మేము కూడా గుర్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎంత ప్రతిఫలం పొందారు కాబట్టి మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండేలాగా దీవించండి, ఆశీర్వదించండి అని ప్రతి ఇంటికి, ప్రతి గడపకి కూడా వెళ్ళడం జరుగుతుంది. కనుక చాలా గర్వంగాను, ఒక ప్రజాప్రతినిధిగా చాలా సంతోషంగా కూడా ప్రతి ఇంటికి వెళ్ళడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ఈ యొక్క అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు కలగజేయటం, ప్రజలు సేవ చేసే అవకాశాన్ని మాకు ఇవ్వటం నిజంగా చాలా సంతోషంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ప్రతిపక్ష వాళ్ళు మీడియాని పట్టుకొని, సోషల్ మీడియాని పెట్టుకొని, పేపర్లు పెట్టుకొని ఇష్టం రాయటం కాదు. ఒకసారి ప్రజాశాతంలో రండి, ఈ డివిజన్లన్నీ తిరగండి, ప్రజల యొక్క స్పందన తెలుసుకోమని ఈ సందర్భంగా నేను ప్రతిపక్షాలను కూడా నేను హెచ్చరించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీవించడం జరుగుతుంది. ఇంత ప్రతిఫలం, మాట మీద నిలబడినటువంటి ముఖ్యమంత్రిని చూస్తున్నామని చెప్పేసి చెప్పడమే కాకుండా జగన్ అంటే నిజం, నిజం అంటే జగన్ అని ప్రజల్లో చెప్తున్నారు. అంత నిజంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఒక భరోసాగా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎవరికైతే కష్టం ఉందో ఆ కష్టానికి అందరికీ కూడా ఒక భరోసాగా జగన్ గారు నిలబడ్డారని ఈరోజు పేద కుటుంబాలన్నీ ఉన్నాయి. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మంచి పరిపాలన, ఇంకా 2 సంవత్సరాలు ఉంది, ఇంకా మంచి పరిపాలన అందించి ప్రజల మనసులో ఇంకా ఉంటాడు. నిజంగా మాట మీద నిలబడే ముఖ్యమంత్రి, మేనిఫెస్టోలో 95% మేనిఫెస్టోలో ఉన్నటువంటి పనులు చేసినటువంటి పార్టీ ప్రభుత్వంగా చాలా గర్వంగా ఉన్నామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను.